పిచాడు ఇటకెలకు జీపీఎస్ ట్రాకింగ్ తోని ఆ బస్సును కనుగొన్నారు పోలీసులు. అయితే తిరుమల తిరుపతి దగ్గర ఏదైతే శ్రీవారి ఉచిత దర్శనం కోసం కావచ్చు లేకుంటే పైకి వెళ్ళేందుకు కిందికి వచ్చేందుకు ఎలక్ట్రిక్ బస్సును సేవలు ఉపయోగిస్తారు. ఆ ఎలక్ట్రిక్ బస్సుని ఒక కేటగాడు దొంగలించాడు. ఆ ఎలక్ట్రిక్ బస్ విలువ సుమారుగా 2 కోట్ల విలువ ఉంటుంది. ఆ ఎలక్ట్రిక్ బస్సును దొంగలించి ఒక దగ్గరికి పారారైపోయాడు. అక్కడ జీపీఎస్ ట్రాకింగ్ ఆధారితంగా ఎలక్ట్రిక్ బస్ ని గుర్తించారు పోలీసులు. గూడూరు సమీపంలో ఎలక్ట్రిక్ బస్ అయితే లభ్యమైనదైతే తెల్లవారుజామున ఈ రోజు తెల్లవారుజామున 4 గంటల సమయానికి ఈ బస్సు చోరీ కాబడింది. ఆ తర్వాత కొంత ఆలస్యంగానే అధికారులు దృష్టి వెళ్ళిన తర్వాత వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు కూడా ఈ బస్సుకు సంబంధించి ఆ జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా ఈ బస్సుని గుర్తించారు. గూడూరు సమీపంలో ఈ బస్సు ఉన్నట్టుగా ఆ గుర్తించిన పోలీసు దానికి సంబంధించి స్వాధీనం చేస్తున్నారు. అయితే అధికారులు గుర్తించినప్పటికీ కూడా కాస్త ఆలస్యంగా పోలీసులకు సమాచారం ఇచ్చారు. గతంలో కూడా ఇదే తరహాలో కొన్ని చోర్లు కూడా జరిగాయంటూ కూడా పోలీసులు ఓవైపున అధికారుల మీద సీరియస్ అవుతున్న నేపథ్యం కనిపిస్తోంది. ఒకసారి తెలుసుకుందాం అసలు ఏ రకంగా చోరీ జరిగింది, అవి బస్సుకు సంబంధించి పోలీసు ఏ రకంగా స్వాధీనం చేసుకుని తదితర అంశాలు కూడా తెలుసుకుని పనిచేద్దాం. ప్రస్తుతం మనతో పాటుగా తిరుపతి నుంచి మా ప్రతినిధి లోకేష్ లైవ్ ద్వారా జాయిన్ అవుతారు. ఎస్ లోకేష్, బస్ చోరీ గురవడం సుమారుగా 2 కోట్ల విలువ చేసే ఎలక్ట్రిక్ బస్ కూడా చాలా సునాయాసంగా ఆ యొక్క వ్యక్తి చోరీ చేశారంటే ఎట్లా ఉన్నాయి అప్డేట్స్ ఏంటి పోలీసులు ఏం చెప్తున్నారు? గేటుగాడు ఏకంగా స్వామివారికి సొంతమైనటువంటి ఎలక్ట్రికల్ బస్సును చోరీ చేసి చాకచక్యంగా తిరుమల నుండి కూడా దాన్ని తిరుపతి తీసుకురావడం ఘాట్ రోడ్లో, అదేవిధంగా దాదాపు నాయుడుపేట వరకు అంటే 70 కిలోమీటర్ మేర ఆ బస్సును తీసుకుని వెళ్ళినటువంటి ఘటన ఇటు టీటీడీ రవాణా శాఖకు సంబంధించినటువంటి అధికారులు చాలా ఆలస్యంగా గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. ఇలా గుర్తించిన తర్వాత పూర్తిగా వెంటనే పోలీసులకు సమాచారము ఇవ్వడము, అదే పోలీసులు కూడా వెంటనే కూడా రవాణా శాఖ అందించినటువంటి డీటెయిల్స్ను తీసుకొని వెను వెంటనే కూడా స్పందించి ఎలక్ట్రికల్ బస్సులో ఉండేటువంటి నూతన టెక్నాలజీని ఆధారంగా చేసుకుని అక్కడ ఉండేటువంటి జీపీఎస్ వాటిని ఆధారంగా ఎలక్ట్రికల్ బస్సు ఎక్కడ ట్రావెల్ అవుతుంది అని గుర్తించడం జరిగింది. ఉదయం వేకుజామున 4 గంటల ప్రాంతంలో కూడా ఓ అగాంతకుడు ఈ ఎలక్ట్రికల్ బస్సులు జిఎన్సీ టోల్గేట్ సమీపంలో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి షెడ్ ఏదైతే ఉందో అక్కడ నిలుపుదల చేసినటువంటి ప్రాంతం నుండి కూడా దాన్ని దొంగలించిన జరిగింది. పక్కనే ఉండేటువంటి జిఎన్సీ టోల్ గేట్ లో ఇటు విజిలెన్స్ భద్రత కూడా అధికంగా ఉంటుంది. సిసి కెమెరాల ఫుటేజ్ తో పూర్తి స్థాయిలో సెక్యూరిటీ ఉంటుంది. అంటే టోల్ గేట్ దాటాలంటే తిరుపతికి వెళ్లేటువంటి క్రమంలో తిరుమల నుంచి ఈ టోల్ గేట్ దాటాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే అక్కడ ఉండేటువంటి ఆ సిబ్బంది రవాణా శాఖకి సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు, ఆర్టీసీ డిపార్ట్మెంట్ సంబంధించి, విజిలెన్స్ డిపార్ట్మెంట్ సంబంధించి సిబ్బంది అందరూ కూడా అక్కడ ఉంటారు. వెళ్లేటువంటి ప్రతి వాహనానికి అక్కడ టైమింగ్స్ ని నమోదు చేసి అక్కడ ఉండేటువంటి స్లిప్ ను కూడా అందజేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే అక్కడ టీటీడీ సిబ్బంది ఆ బస్సు తీసుకెళ్తున్నారా లేదా అని నోట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. వెనువెంటనే అక్కడ ఏ టైంకి బస్సు దిగుతుంది అనేటువంటి టైమింగ్స్ కూడా ఆ స్లిప్ ని అందించాల్సి ఉంటుంది. ఇవన్నిటి కూడా ఏమాత్రం కూడా విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఇక్కడ కూడా అప్రమత్తంగా లేకపోవడంతో ఈ విద్యుత్తుడు ఆ బస్సును తిరుపతి తరలించడం, అటు నుంచి నాయుడుపేటకు తరలించడం జరిగింది. అయితే రవాణా శాఖ ప్రభుత్వ వాహనాన్ని బయటకి తరలిస్తున్నారంటే పక్క ఒక సెక్యూరిటీ సిబ్బంది నిఘా ఉంటుంది, లేకుంటే డెఫినెట్ అధికార నిఘా అయితే ఉంటుంది. ఎటువంటి నిర్లక్ష్యం కనిపించిన అధికారులు ఒక రకంగా ఇంత చాలా సునాయాసంగా ఈ బస్సు దొంగతనానికి యత్నించినటువంటి ఆ వ్యక్తికి సంబంధించి ఏ రకంగా సమాచారం ఉంది? ఖచ్చితంగా మీరు అన్నట్టుగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఇప్పటికే తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నటువంటి పరిస్థితి, ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కావచ్చు లేదా భక్తులకు అవసరం కల్పించేటువంటి కావచ్చు దొంగతనాలు వగేరా ఏది జరగకుండా మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని చెప్పి కూడా తిరుపతికి సంబంధించినటువంటి అర్బన్ ఎస్పీ కావచ్చు, తిరుమల తిరుపతి దేవస్థానాల్లో విజిలెన్స్ కావచ్చు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి బ్రహ్మోత్సవాల సమయంలో ఇంత పెద్ద గస్తీ అదేవిధంగా పోలీసు భద్రత ఉండేటువంటి పరిస్థితుల్లో ఒక అగాంతకుడు శ్రీవారి సొమ్ముకి ఇటు కన్నం పెట్టడం అనేది పెద్ద విషయంగా చూడాలి. ఎలక్ట్రికల్ బస్సును యథేచ్ఛగా ఇంత సెక్యూరిటీని దాటుకుని తిరుపతికి తీసుకురావడం, అక్కడి నుంచి ఇటు నాయుడుపేట వరకు తరలించేంత వరకు కూడా రవాణా శాఖ టీటీడీ దాన్ని గుర్తించకపోవడం అనేది ఇక్కడ ప్రధానంగా భక్తుల్లో కావచ్చు ఇటు రాజకీయ పరంగా కూడా దుమారం రేపుతున్నటువంటి అంశంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ భద్రతా వైఫల్యాన్ని ప్రతి ఒక్కరూ ఎత్తి చూపిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా శ్రీవారి సొత్తైనటువంటి ఆ ఎలక్ట్రికల్ బస్సును ఉచిత బస్సును ఎట్టకేలకు క్రైమ్ పోలీసులు నాయుడుపేటలో ఉండేటువంటి బిదరవాడ దగ్గర స్టాప్ చేసినటువంటి బస్సును స్వాధీనం చేసుకున్నారు. అంటే అక్కడ నిందితుడు కూడా అందుబాటులో లేడు, అంటే అక్కడ ఛార్జింగ్ అయిపోయేసి బస్సును వదిలిపెట్టినటువంటి ఘటన. ఆ సమయంలోనే అక్కడ ఉండేటువంటి చుట్టుపక్కల సిబ్బంది ఇక్కడ ఉచిత బస్సు ఉందని అదేవిధంగా ట్రాకింగ్ ద్వారా కూడా గుర్తించడం, వెంటనే అక్కడికి చేరుకున్నటువంటి క్రైమ్ పోలీసులు ఆ బస్సును స్వాధీనం చేసుకున్నారు. ఇక నిందితుడు ఎస్ లోకేష్ ఇక్కడ చాలా డెఫినెట్ గా అధికార నిర్లక్ష్యం అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా
దీని మీద పర్యవేక్షించి ఏ రకంగా బస్ ఫ్లోటింగ్ ఉంది వస్తుందా వెళ్తుందా అనే సరహలో అధికారులు కూడా రికార్డ్ చేస్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి బస్సుకు దొంగతనానికి యత్నించాలంటే చాలా స్పష్టంగా ఇక్కడ అధికారుల లక్ష్యం అయితే కనిపిస్తోంది. సో అధికారుల మీద ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది, అధికారుల గురించి వాళ్ళు ఏం సమాధానం చెప్తున్నారు ఈ యొక్క చోరీ విషయంలో? ఎస్, అధికారులు అయితే ఒకటే చెప్తున్నారు, 4 గంటల ప్రాంతంలో చోరీ గురైన వాస్తవమే. అయితే పూర్తిగా బ్రహ్మోత్సవాల బిజీలో ఉండటం, ఇటు రవాణా శాఖకు సంబంధించి కావచ్చు, ఇటు బస్సులో రూట్ మ్యాపింగ్ కావచ్చు, ఇటు డ్రైవర్లను పురమాయించడంలో కావచ్చు, వాళ్ళందరూ కూడా ఆ సమయంలో బిజీగా ఉండేటప్పుడు ఒక నిందితుడు, ఒక గుర్తు తెలియనటువంటి ఓ అఘాతకుడు ఈ విధంగా బస్సును చోరీ చేయడం జరిగింది. వెను వెంటనే మేము రెస్పాండ్ అయ్యాం, ఇటు పోలీసులకు సమాచారం ఇచ్చాం. పోలీసులు ఆ బస్సులో ఉండేటువంటి టెక్నాలజీ ఆధారంగా, జీపీఎస్ ఆధారంగా బస్సును గుర్తించడం జరిగింది. ఏదేమైనప్పటికీ మరోసారి ఇలాంటి ఘటన జరగకుండా చూస్తామని చెప్పుకుంటా ఇటు రవాణా శాఖ కావచ్చు, టీటీడీ అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ లోకేష్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్. మొత్తం మీద తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన శ్రీవారి ఉచిత ఎలక్ట్రిక్ బస్ ను గుర్తు తెలియని వ్యక్తి దొంగిలించారు. ఈ రోజు ఉదయం 4 గంటల సమయంలో ఈ యొక్క కేచుగాడు ఈ ఎలక్ట్రిక్ బస్ దొంగిలించేందుకు ప్రయత్నం చేశాడు. అయితే మొత్తం మీద